చెబుతున్నా చెబుతున్నా పిల్లి కళ్ళ పాప నువ్వు అంటే చిన్న సూపా బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పనంటే అయినా నచ్చేసిందే పాని ఎక్కేస్తున్నదే హాయ్ హలో వెల్కమ్ టు దిస్ ఇస్ శరత్ రైట్ నో మనతో పాటు ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనమాట అన్ రేటెడ్ చెప్పుకోవచ్చు అండ్ శేఖర్ చంద్ర గారు

ఇట్ ఇట్ బీన్ లైక్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఆఫ్ వర్క్ అనమాట సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బోద్ధ మూవీస్ సో ఇవి ఇంతగా మనకి అంటే ఇంత రెస్పాన్స్ రావటం అనేది మెయిన్లీ సాంగ్స్ నాకు అంటే మూవీ బిఫోర్ రెండు మూవీస్లో సాంగ్స్ అంబాజీపేటలో గుమ్మ దీంట్లో హమ్మ అండ్ నిజమే చెప్తున్నా సో ఇవన్నీ కూడా ఇంతగా మనకి ప్లస్ అవ్వటము అంటే సాంగ్స్ ఇంతగా హిట్ అవ్వటము మెయిన్లీ ఏంటంటే ఇన్స్టా రీల్స్ అసలు ఇన్స్టా రీల్స్లో అంతగా వైరల్ అవ్వటము సో ఇట్ మీన్స్ అ లాట్ యాజ్ అ కంపోజర్ ఐ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అండి సో ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దిస్ అంటే హండ్రెడ్ మిలియన్ రాగానే నాకు తెలిసి మూవీ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు మీరు కూడా అంటే ఆ వర్క్ మనకి అంత రీచ్ అయితే అవునండి బికాస్ మెయిన్గా నిజమే నేను చెప్తున్న సాంగ్ అయితే కనుక అది అది లవ్ సాంగ్ నేను బాగా లవ్ చేసి చేసుకున్న సాంగ్ అనమాట ఇట్స్ లైక్ అంటే బాగా దా ఆ సాంగ్తో చాలా ట్రావెల్ ఉంది నాకు అది చేసుకున్న అది ఎప్పుడైతే డే అది కంపోజ్ చేసిన దగ్గర నుంచి ఈ సాంగ్ అనేది ఒక స్పెషల్గా ఇది హిట్ అవ్వాలి ఒక మంచి మూవీలో రావాలి అని బాగా పెట్టుకున్నది అండ్ స సందీప్ కిషన్ బ్రో ఈ సాంగ్ వింటాం ఏంటి ఆయన లా లాక్ చేసుకోవటము ఈ సాంగ్ మనకు కావాలి అది అని ఆనంద్ గారితో చెప్పటము సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఊరిపేరు బెరగకుండా స్టార్ట్ అయిందో ఆనంద్ గారు దాన్ని బ్యూటిఫుల్గా సిచ్యువేషనల్గా సెట్ చేయటం కానీ దానికి సిచ్యువేషన్ దానికి ఒక వాల్యూ ఇచ్చి సాంగ్కి సో ఆనంద్ గారికి చాలా నచ్చింది సాంగ్ సో మీరు చూస్తే విజువల్ గా కూడా అందుకే విజువల్ నేను యాక్చువల్లీ ఒకటి మెన్షన్ చేయాలి విజువల్ లో ఒక ఫ్యాన్స్ ఏదో పెట్టారు ఇలా ఒక లిరిక్స్ అన్ని దాని మీద ఉంటాయి అది బ్యూటిఫుల్ ఐడియా అయింది సో లిరిక్స్ పెడతాము అండ్ ఈవెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓవరాల్ గా అంత స్కోప్ ఉంది ఆ సాంగ్ ఎక్కడ వచ్చినా కూడా అది సో థియేటర్ లో అందరూ ఆడియన్స్ తో చూస్తుంటే కూడా ఆ సాంగ్ వస్తుంటే అందరూ కాగితాలు ఎగరేయటం సో ఇట్ మీన్స్ అ అండ్ మట్ ఫర్ మెలడీ సాంగ్ ఫర్ అ లవ్ సాంగ్ ఎంతగా స్టిల్ ఎవ్రీ వన్ ఆర్ సో కనెక్టెడ్ హార్ట్ఫుల్లీ అని సో ఇప్పుడు ఆ సాంగ్ మా కోసం కొంచెం ఒక టూ లైన్స్ వినిపిస్తారా విత్ యువర్ కంపోజింగ్ కీబోర్డ్ షూర్ 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 సో ఇప్పుడు అంబాజీ ఐ మీన్ అంబాజీ పెట్ట అది సక్సెస్ అండ్ ఇప్పుడు కూడా ఐ మీన్ ఈ మూవీ కూడా సక్సెస్ సో నెక్స్ట్ ఏంటి ఏం మూవీస్ చేస్తున్నారు ఇక పొట్టేలా అని ఒక మూవీ జరుగుతుందండి సవారి అని ఒక బిఫోర్ మూవీ చేశాను సో అదే డైరెక్టర్ తో ఇప్పుడు పొటేల్ అని ఒక మూవీ చేస్తున్న సవారీ అంటే మీకు తెలుసు అండ్ ఈ సాంగ్ కూడా దోస్తుల రాహుల్ రాహుల్ చెప్పింది సో అది కూడా బాగా హిట్ అయింది సో సేమ్ డైరెక్టర్ తో పొట్టేల్ అని ఒక మూవీ జరుగుతుంది ఇప్పుడు సో అండ్ రాస్తరుంది ఉంది భలే ఉన్నాడే అని ఒక మూవీ జరుగుతుంది మారుతి రైటింగ్స్ లో జరుగుతుంది శివసాయి గారు అని హి డెబ్యూ డైరెక్టర్ డైరెక్టర్ సో అట్లా ఇంకా దే ఫ్యూ మూవీస్ అండి అన్న ఇప్పుడు యాక్చువల్లీ ఇది అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ మెన్షన్ చేద్దాం అనుకున్నాను మీకు శేఖర్ చంద్ర గారి కంపోజిషన్ లో బెస్ట్ సాంగ్ ఏంటో ఈ కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ చేయండి అండ్ అన్న చాలా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు హండ్రెడ్ మిలియన్ సాంగ్స్ కూడా ఇస్తున్నారు లైక్ అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు శేఖర్ చంద్ర గారు ఎక్కువ కనపడరు ఎక్కడ ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు కదా నేను కనిపించి అంత ఉంది నా సాంగ్స్ వింటున్నారు ఇట్ గివ్స్ అ గుడ్ ఫీలింగ్ సో యా ఐ అంటే ఎక్కువ కనపడటం కానీ అందరూ అంటారండి నాకు వచ్చే డైరెక్టర్స్ అందరూ కూడా అంటారు ఇంకా విజిబుల్ అవ్వాలి ఇంకా ఫేమస్ అవ్వచ్చు కదా ఇన్ని సాంగ్స్ చేసి అని బట్ ఐ డోంట్ నో అది నాకు అంటే ఆ సైడ్ అనేది కొంచెం ఇదిగా ఉంటది నర్వస్ గా ఫీల్ అవుతాను ఏదైనా స్టేజ్ కానీ అది కానీ అదే సో ఐ ఫీల్ యాజ్ కంపోజర్ అండ్ ఫైన్ అంటే మంచి సాంగ్స్ ఇస్తున్నాము సాంగ్స్ హిట్ అవుతున్నాయి మంచి మూవీస్ వస్తున్నాయి గాడ్ గ్రేస్ సో అట్లా సో సాంగ్స్ వినిపిస్తే చాలు మనం కనపడలేదు అనే ఫిలాస్ఫీ అక్కర్లేదు అని కూడా కాదు

ఊరు పేరు భైరవ కొన ఫ్యాంటసీ అడ్వెంచర్ హర్రర్ లవ్ స్టోరీ లాట్స్ ఆఫ్ ఎమోషన్ పెయిన్ కామెడీ అన్ని ఉన్న కలగలిపి ఉన్నది సో దీనికి ఆ ఈ టైప్ ఆఫ్ టేకింగ్ కి అడ్వెంచరస్ కాబట్టి సౌండింగ్ కూడా చాలా పెక్యులర్ గా వెళ్ళాము కొన్ని కొన్ని ఎపిసోడ్స్ లో వాయిసింగ్ కానీ లేకపోతే అందులో యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి కొన్ని పెక్యులర్ గా యూస్ చేసాము అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా మీ వాయిసెస్ కూడా ఆ వినిపిస్తున్నాయి ఒక చిన్న దాంట్లో కిల్లడ్ డెవిల్ అని వస్తుంది అందులో నేను దినేష్ రుద్ర ఇద్దరు వాయిస్ తీసుకు పాడాము అదో ఇద్దరం మేమిద్దరం పాడాము సో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్యూ ఫ్యూ ప్లేసెస్లో ఉన్నాయి బట్ మోస్ట్లీ మాకు అంటే చేతు సత్సంగ్ అని ఒక సింగర్ అండ్ దినేష్ ఉద్ర అండ్ కరీముల్లా సో వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వాయిస్ అన్నీ కూడా వాళ్ళు పాడినవి ఓవరాల్గా అండ్ సో ఇప్పుడు మీరు జర్నీ స్టార్ట్ చేసింది నాకు తెలిసి మనసారా సినిమాతో నచ్చావులే నచ్చావులే యాక్చువల్లీ ఫస్ట్ మూవీ నాకు జ్ఞాపకం ఒక మూవీ చేశాను ఓకే సో ఇట్ డెంట్ గో గుడ్ బట్ ఆ సాంగ్స్ విని రవిబాబు గారు నన్ను పిలవటం జరిగింది ఫస్ట్ రవిబాబు గారితో అనసూయ అని ఒక మూవీ అనసూయ చేశారు అవును అనసూయ తర్వాత నాకు మెయిన్ మ్యూజికల్ బ్రేక్ వచ్చింది నచ్చావులే నచ్చావులే ఐ థింక్ నచ్చవలే సాంగ్స్ ఇప్పటికీ చాలా మంది రెగ్యులర్ గా అంటే లవర్స్ కానీ అలా వాళ్ళు వింటూ ఉంటారు చాలా పెద్ద చాలా మంది తొమ్మిది అప్పట్లో పాడుకునే వాళ్ళ మేము కూడా చిన్నప్పుడు అంటే నాకు ప్రాబ్లీ అంటే చాలా హైదరాబాద్ ప్లేసెస్ తో అన్నింటి సాంగ్ ఉంటుంది అది నచావలే సాంగ్స్ ఐ థింక్ మీకు మోస్ట్ ప్రాబ్లీ ఒక ఫస్ట్ మంచి ఆల్బమ్ అంటే మీ పేరుతో వచ్చింది అయితే అదే ఆ ఫస్ట్ ఆల్బమ్ మ్యూజికల్ గా ఫస్ట్ ఆల్బమ్ నాకు అనేది నచౌలే అండ్ నచావ్లే సో దట్ అంటే ముందు అస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ప్రూవ్ అంటే కూడా నాకు నేను ఒక కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది ఓకే ఐ క్యాన్ ఐ యూ కెన్ డూ బికాస్ మెయిన్ అది వేవ్ లెంత్ ఉంటుంది కదండి సీ వాట్ మ్యూజిక్ ఐ అమ్ ప్రొడ్యూసింగ్ జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు హ్యావ్ టు యాక్సెప్ట్ ఎడ్ అది ఫ్రెష్గా ఉండొచ్చు బట్ దే ఆర్ లవింగ్ ఇట్ అనేది జనాలకి అంత నచ్చింది నేను ప్రొడ్యూస్ చేసిన సౌండ్ చూన్స్ ట్యూన్స్ కానీ ఇవి సో ఆ రిజల్ట్ ఐ సాయి నచ్చవలే అంతే సో దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్ ఓకే ఇంకా మంచిగా చేయొచ్చు ఇంకా మంచిగా చేద్దాము అనేసి ఫ్రమ్ దెన్ రవిబాబు గారితో మనసారా అండ్ అవును మేము వయసుకొచ్చాము నువ్విలా సో సో బ్యాక్ టు బ్యాక్ ఆయనతో అయితే జర్నీ అయితే మీకు ఫస్ట్ నుంచి యా యా మేము వేసుకొచ్చాం త్రినాథ్ గారు తి్రినాథ్ గారు అవును ఆయనతో రెండు సినిమాలు సినిమా చూపిస్తాం మామ ఆయన మేమేస్కొచ్చాం రవి బాబు గారితో సెవెన్ మూవీస్ చేసి సెవెన్ మూవీస్ చేసి రవి బాబు తో ఎక్కువ జర్నీ ఎక్కువ జర్నీ బాగా రవి బాబు గారితో అంటే నేను బాగా ఆయనతో కలిసి బాగా ఉండేది ఆ టైం లో మేము డిస్కషన్స్ కానీ అన్ని కూడా సో ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ గురించి కానివ్వండి లారల్స్ సాంగ్స్ ఎలా క్యాచ్ గా ఉంటే ఎంత సింపుల్ గా ఉంటే ఎంత క్యాచ్ ఉంటే బాగుంటది సో ఇటువంటి ఇవన్నీ కూడా ఇట్ గేవ్ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నచ్చవలే సినిమా ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్ ఆల్బమ్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఎలా వచ్చిందన్న రెస్పాన్స్ అప్పట్లో అప్పట్లో గా ఏంటంటే అండి ఇన్స్టా ఇవన్నీ లేవు సోషల్ మీడియా లేదు అండ్ యూట్యూబ్ వ్యూస్ చూడటానికి లేదు సో ఓన్లీ క్యాసెట్స్ నుంచి కి షిఫ్ట్ అయ్యే టైం అనమాట గా సో అది మనకి తెలియదు సీడీ సేల్స్ అంటారు బాగా వెళ్తుంది అంటారు ఇది అంటారు బట్ మనం మన వరకు అంతగా తెలియదు మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే లేటర్ ఆన్ ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ గురించి టీవీస్ లో రావటం గానీ షోస్ లో రావటం ప్లే అవ్వటము అండ్ ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాంగ్ గురించి బాగా చెప్పటం మళ్ళీ ఓ అది మీరేనా చేసింది ఇది అనేసి సో ఐ ఫీల్ సో హ్యాపీ మెయిన్ గా నిన్నే నిన్నే కోరా సో దాని సాంగ్ కి అవార్డు రావటం ఇవన్నీ ఇట్ గివ్స్ అ గుడ్ ఎంకరేజింగ్ మూమెంట్స్ సో అలా ఆ జర్నీ అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఊరి పేరు బయట వరకు ఇంకా నెక్స్ట్ కూడా సినిమాలు ఇవ్వ చెప్పారు కదా సో ఇన్ని మూవీస్ చేసిన జర్నీ హౌ ఎలా అనిపిస్తుంది అన్న ఫస్ట్ లో మనల్ని మనమే బిలీవ్ చేసి ఉంటాం అంటే నేను మ్యూజిక్ చేయగలను నేను ఇన్ని సాంగ్స్ ప్రొడ్యూస్ చేయగలను సో ఇప్పుడు అప్పుడు మీరు అంటే అనుకున్నది ఇప్పుడు అంటే ఈ పొజిషన్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు సేమ్ అండి ఐ డోంట్ ఫీల్ మచ్ డిఫరెన్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ నాకు ఒక స్టెప్ లాంటిది సో ఇప్పుడు కూడా అంబాజీపేట కానివ్వండి కోదా నేను ప్రీవియస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఇస్ ద స్టెప్ నాకు అంతే అంటే సో దట్ దాని నుంచి మనం ఏమన్నా ఆ మూవీలో కొత్తగా చేసి ఒక కొత్త సాంగ్ సో ఆ సాంగ్స్ హిట్ అవ్వడం వల్ల ఐ గెట్ మోర్ మూవీస్ అనమాట సో ఇంకా బెటర్ మూవీస్ రావాలని కోరుకుంటున్నాను అండ్ జర్నీ ఇట్స్ ఇట్ వాస్ ఆల్వేస్ కూల్ అండి రకరకాలు ఉంటుంది ఛాలెంజింగ్ ఉంటాయి సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది సమ్ టైమ్స్ అరే ఈ మూవీ ఆడలేదే ఈ సాంగ్ వెళ్ళలేదే అనిపిస్తుంది సమ్టైమ్స్ చేసిన సాంగ్ అంతగా సడన్ గా వైరల్ అయిపోవటం లైక్ సేఫ్ బాగుంటుంది నువ్వు నవ్వితేల్స్ చాలా హెవీ వైరల్ రీల్స్ అంతా అయింది అవి చూస్తుంటే ఐ ఫీల్ రియల్లీ అంటే ఇంతగా మెలడీ సాంగ్ ఇట్లా ఇంత సోల్ఫుల్ సాంగ్ ని ఆడియన్స్ అసలు వదిలిపెట్టరు అది ఏ సినిమాలో ఉన్నా ఎక్కడ ఉన్నా గానీ వెతికి పట్టుకొని సాంగ్ ని వాళ్ళు ఓన్ చేసి కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ తో చేసిన కొన్ని సాంగ్స్ వల్ల ఆ మూవీకి కొంచెం హైప్ వచ్చిందనేది అయితే వాస్తవం అది మీరు విన్నారో లేదో తెలీదు మీరు చేసిన సాంగ్స్ వల్ల ఆ మూవీకే హైప్ వచ్చిందనేది మాత్రం అంటే ఇవాళ ఉన్న దాంట్లో సాంగ్స్ అండ్ ట్రైలర్ సాంగ్ టీజర్ వీటి వల్లే అంటే మూవీకి ఒక బజ్ అవుతుంది అంటే కంపల్సరీ ఇది అయిపోయిందండి సో దట్ అండ్ మెయిన్లీ ఏంటంటే దీస్ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ అంటే మోర్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పెద్ద హీరోస్ కానీ ఇప్పుడు పెద్ద హీరోస్ అంటే ఇప్పుడు పోస్టర్ పడగానే అర్థమైపోతుంది సో దానికి ఒక బజ్ వచ్చేస్తుంది సాంగ్ రిలీజ్ అనగానే క్లిక్స్ వెళ్ళిపోతాయి అవన్నీ సో ఇట్లాంటి జానర్ ఆఫ్ మూవీస్కి ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఏంటంటే ఆడియన్సే తీసుకెళ్తున్నారు వాళ్ళే సగం పబ్లిసిటీ చేస్తున్నారు ఇన్స్టాలో రీల్స్ చేసి ఇన్ని చేస్తూ సో ఐ ఫీల్ వెరీ అంటే హార్ట్ టంగ్ ఉంటుంది అన్నీ చూస్తుంటే అంటే ఒక సాంగ్ని ఓన్ చేసుకొని వాళ్ళ సాంగ్ అన్నట్టు రీల్స్ చేసి అంతగా లేపి ఇది ఇది మీరు విన్నారో లేదో తెలియదు బట్ నాకు అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ తెలిసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే శేఖర్ చంద్ర గారికి ఒక ఆల్బమ్ ఇస్తే డెఫినెట్లీ హిట్ సాంగ్స్ ఉంటాయి దాంట్లో అంటే ఆయనకి ఆయన చేతిలో మ్యూజిక్ అంటే ఒక సినిమా పెడితే డెఫినెట్లీ ఆయన మంచి ఆల్బమ్స్ అయితే అయితే ఇస్తాడు టాక్ అది మీరు విన్నారా ఎవరైనా మీకు అంటే చెప్తా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటే వచ్చే డైరెక్టర్స్ కూడా సో దే ఎక్స్పెక్ట్ లాట్ అనమాట ఖచ్చితంగా దీంట్లో ఒక త్రీ సాంగ్స్ అట్లీస్ట్ బెస్ట్ ఉంటాయి బెస్ట్ ఉండాలి అనేసి ద హావ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనమాట సో నా మీద ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో ఖచ్చితంగా ఒక టూ త్రీ సాంగ్స్ ఖచ్చితంగా హిట్ అవ్వాలి సో సాంగ్స్ నుంచి బజ్ రావాలి మూవీకి బజ్ రావాలి అట్లా అనేసి అండ్ ఇప్పుడు ఈ వీటి మూవీస్ గురించి చెప్తుంటే ఆనంద్ గారితో బిఫోర్ నేను కూడా సో ఆయనతో కూడా జర్నీ సూపర్ అనమాట అంటే ఆయన క్లారిటీ గా చెప్తారు సిచ్యువేషన్ చెప్తారు బ్యూటిఫుల్ గా చెప్తారు బ్యూటిఫుల్ గా స్టోరీ నరేజ్ చేస్తారు సో అక్కడే మనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది సో దట్స్ వేర్ మనకు అనిపిస్తుంది ఇక్కడ ఈ సాంగ్ ఇంకా కొత్తగా ఎలా చేద్దాము బాగుంది కదా సిచ్యువేషన్ సో అట్లా చెప్పేదాన్ని బట్టి కూడా మనకి సాంగ్ ఆ సిచ్యువేషన్ బట్టి ఎంత ఫీల్ ఉంది సాంగ్ లో ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి కూడా సాంగ్ హిట్ అవటం అనేది ఉంటుంది సో ఇప్పుడు విఐ ఆనంద్ గారితో మీకు ఇది సెకండ్ మూవీ ఎక్కడిపోతా చిన్నవాడు ఒకటి అండ్ ఇప్పుడు ఊరిపే సో ఆయనతో ఎలా ఉండేది అంటే వర్కింగ్ చాలా కూల్ అండ్ ఫుల్ ఆఫ్ క్లారిటీగా ఉంటారు సో ఎలా ఇన్స్పైర్ చేయాలి ఒక డైరెక్టర్ అయినా అనేది చాలా బాగా తెలుసు సో మంచిగా కూల్గా మనకి ఇంజెక్ట్ చేస్తారు ప్రాపర్ సిచ్యువేషన్ అనేది ఇంజెక్ట్ చేస్తారు ఇంకా ఇంజెక్ట్ చేసి వదిలేస్తారు సో అది ఇక ఇట్స్ ఆన్ అస్ అనమాట అది ఎంత బాగా మనం చేస్తాము ఏంటనేది సో ఆయనకి నచ్చింది కొంచెం అది అంటే కనుక ఇమ్మీడియట్గా ఆయన వేరే ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది లాక్ ఇంకా ఇంకొకసారి డౌట్ కానీ ఇంకా ఎవరికైనా వినిపి అలా డౌట్ పడతాం అది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అంటే ఇంకా లాక్ అనమాట సో దాన్ని ఇంకేమన్నా డెవలప్ చేయొచ్చా ఏంటి అనే ఒక డిస్కషన్ లో ఉంటుంది సో వెరీ కూల్ డిస్కషన్ అండి ఆనంద్ గారితో ఇట్స్ లైక్ అంటే చాలా సూపర్ ఉంటుంది అండ్ శేఖర్ చంద్ర గారు అని అనగానే బాగా వినిపించేది ఏంటంటే చిన్న సినిమాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటారు అది ఎవరైనా అన్నారో లేదో కూడా నాకు తెలియదు బట్ నేను అనుకున్న పాయింట్స్ అయితే ఇది చిన్న సినిమాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంటారు అది దానికి ఏమంటారు మీరు అంటే సమ్ టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ కొన్ని చిన్న మూవీస్ కి మరి సాంగ్స్ హిట్ అవటం వల్ల అట్లా అది ఇంత ముందు అలానే మెన్షన్ చేసేవాళ్ళు అవును అవును ఇప్పుడు అంటే మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ అంటే లైక్ మీతో టచ్ లోనే ఉంటారు కాబట్టి జనరల్ వాళ్ళు ఏదైనా ఏదైనా మూవీకి నెక్స్ట్ ఏదైనా స్టోరీ విన్నప్పుడు అలా రిఫర్ చేయడా అలా జరుగుతుంటాయి అని చేస్తారండి హండ్రెడ్ పర్సెంట్ గా చేస్తారు ఇప్పుడు దీనికి ఆనంద్ గారు అండ్ సందీప్ భయ ఇద్దరు కూడా వాళ్ళు హ్యాపీగా ఇది ఊరి పేరు భైరవ కోనాకి నేనైతే బాగుంటుంది ఇద్దరు సపోర్ట్ కానీ ఆల్వేస్ ఎంకరేజ్ సందీప్ భయ కూడా సో అట్లానే ఇప్పుడు సుహాస్ తో దిస్ ఇస్ సెకండ్ ఫిలిం ఇంత ముందు రైటర్ పద్మర్ పద్మూ అండ్ ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సో ఆబ్వియస్ గా వాళ్ళ సైడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇంకా రాజ్ తరుణ్ తో ఇప్పుడు థర్డ్ మూవీ థర్డ్ మూవీ అందగాడు చేశాను ఒకటి సినిమా చూపిస్తున్నాము ఇది అండ్ సినిమా చూపిస్తున్నాము పిల్లి కళ పాప సాంగ్ పాడింది నేనే 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 పాడి రాసి అప్పట్లో ఒక డిఫరెంట్ సాంగ్ అనుకుంటా నాకు తెలుసు అది ఏంటి ఈ పాట ఎవరు సింగర్ ఎవరు సింగర్ చాలా మంది కదా దానికి అంటే నేను రఫ్ గా అది చేసుకుంటూ ఉన్నప్పుడు త్రీనాథ్ గారు రాస్తారు వీళ్ళు స్టూడియోకి రావటము వాళ్ళకి సాంగ్ నచ్చి అప్పుడు సాంగ్ ఈ ఫస్ట్ ఆ అడిగారు డెఫినెట్ గా అడిగారు డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా వాయిస్ ఎవరు పాడింది అని నేనేం చూపించాను అలా ఎలా మారిపోయింది వాయిస్ ఎలా మారింది ఇది ఏమన్నా ప్లగిన్సా ఏంటి ఏంటి అన్నారు నేను పాడి చూపించాను అట్లా ఇట్లా నాజల్ గా ఇట్లా పట్టి పాడదాము అట్లా ఐ థింక్ అప్పట్లో ఆ సాంగ్ చాలా మంచి హిట్ సాంగ్ అని చెప్పుకోవచ్చా అంటే డిఫరెంట్ టోన్ ఉంటది అంత రాసు అంటే ఫన్నీ క్యారెక్టర్ గా షూట్ అయింది అండ్ బ్యూటిఫుల్ గా షూట్ చేశారు అండ్ మీ సాంగ్స్ విషయానికి వస్తే జనరలీ లైవ్ లైక్ ఏమంటారు లైవ్లీగా ఉంటుందన్నమాట లైక్ అది మీరు ఏం చేస్తున్నారు సెషన్స్లో కానీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర కానీ ఎలా చేస్తున్నారు మెయిన్ దానికి ఈఎస్పి నేను నమ్మేది ఏంటంటే ఇట్స్ ఓన్లీ మెయిన్ థింగ్ ఇస్ చూన్ అండి చూన్ నుంచి అంతా కూడా ఆ ఫ్రెష్నెస్ ఏదైనా కూడా ఫస్ట్ చూన్ ప్రాపర్గా వర్కౌట్ అయ్యి చేస్తే కనుక నెక్స్ట్ బ్యాకింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు బ్యాకింగ్ అనేది సో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడచ్చు బ్యాకింగ్ కీబోర్డ్ సౌండ్స్ వాడచ్చు సింథ్ సౌండ్స్ వాడచ్చు ఏదైనా వాడినా సో ఇట్ హ్యాస్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ ద ట్యూన్ ఓన్లీ సో ఆ ట్యూన్ అలా ఫ్రెష్ గా రావటము ఆ సోల్ఫుల్ గా వచ్చి అట్లా వచ్చిందంటే ఇట్స్ డన్ అంటే జనరల్లీ అంటే సిట్టింగ్స్ జరుగుతుంటాయి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు హీరో ఉంటారు జరుగుతుంటాయి జనరల్లీ ఒక్కొక్కసారి వాళ్ళని ఒప్పించలేకుండా ఉంటామా అంటే మనం చేసిన వాళ్ళు తీసేసుకుంటారా ఇంకా ఇంకొక వర్షన్ అలా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి బికాస్ వాళ్ళు ఒక మైండ్ ఉంటుంది ఏం కావాలి అనేది సమ్టైమ్స్ ప్రాపర్గా కన్వే కాకపోవచ్చు సమ్టైమ్స్ నేను చేసింది వాళ్ళది ఇంకా ఏమైనా థాట్ ఉండొచ్చు సో సమ్టైమ్స్ మామూలుగా నేను చేసేటప్పుడే ఏదన్నా సాంగ్కి ఒక వర్షన్ స్టార్ట్ చేసి ట్యూన్ రఫ్గా పాడుకొని అది మళ్ళీ నేనే తీసేసి మళ్ళీ ఇంకా బెటర్ చేద్దాం అది అని అట్లానూ అవుతూ ఉంటాయి అలా అయిన తర్వాత సమ్ వినిపిస్తాం సో వినిపించినప్పుడు ఆ పర్టికులర్ సాంగ్ కొంచెం ఫాస్ట్ బీట్ అయ్యింది అనొచ్చు లేకపోతే ఇంకా ఫాస్ట్ బీట్ కావాలనొచ్చు లేదు అంటే కనుక ఇంకేమన్నా ఐడియా ఉండొచ్చు వాళ్ళ మైండ్ సెట్లో సో అట్లా ఒక డిస్కషన్స్లో కాదు ఇంకేమైనా సాంగ్ వెళ్దాం అనేది కామన్గా ఉంటుంది సమ్ టైమ్స్ సో అది వేరే సాంగ్ చేస్తాము సో అలాగని ఇక్కడ రిజెక్ట్ అయిన సాంగ్ కూడా సమ్ టైమ్స్ వేరే మూవీకి ఇవ్వటం జరుగుతుంది అండ్ అవి బాగా హిట్ అయిన సందర్భాలు కూడా మనం ఒకదానికి అనుకున్నది ఒకదానికి ఇంకా దాన్ని బెటర్మెంట్ చేసి ఆ సిచ్యు నెక్స్ట్ కి దగ్గరగా ఇంకా చేసి ఇస్తే సో ఆ సిచువేషన్ లో ఆ సాంగ్ ఇంకా అనుకోకుండా ఇంకా బాగా హిట్ అవుతుంది అట్లా ప్రాబ్లీ మీరు అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి మీ ఓవరాల్ మ్యూజిక్ రికమెండేషన్ నాకు తెలిసి ఒక ప్రాబ్లీ లాక్స్ లో ఉండి అంటే స్టార్టింగ్ లో అప్పట్లో అంతే అండి సో ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఏ కంఫర్ట్ జోన్ అంటే మూవీ మూవీ అండి నాకు ఇంతే ఇస్తే చేస్తానని కానీ అలా ఏమి ఉండదు మీ దగ్గర ఉంటుంది అంటే బేసిక్ అనేది ఉంటుంది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి సో మనకి అంటే ఆర్కెస్ట్రా ఎంత అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎంత అవుతుంది సాంగ్స్ కి ఎంత అవుతుంది సింగర్స్ ఓవరాల్ అనేది డిస్కషన్ ఉంటుంది సో దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది సమ్ టైమ్స్ అది కొంచెం నెగోషియేట్ చేసి చేసుకోవాల్సి వస్తుంది సో ఇట్స్ అబౌట్ పర్సన్ టు పర్సన్ ఫిలిం టు ఫిలిం డిఫర్స్ అండి ఓకే సో మోస్ట్ అని అంటే అంటే మీరు అనుకున్న యా మేజర్ అంత ఇది ఉండదు ఉండదు సో కామన్ గా నార్మల్ డిస్కషన్స్ లోనే మనం డిస్కస్ చేస్తాం లేదు ఈ సింగర్ ఉంటే బాగుంటుంది ఈ సింగర్ అయితే ఇట్లా సో అట్లా ఆ డిస్కషన్స్ లోనే డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వాళ్ళు ఎంతగా చూస్తున్నారు మ్యూజిక్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారు దాన్ని బట్టి కూడా ఉంటాయి సో ఐ థింక్ మీరు ప్రాబ్లీ చాలా మంది కొత్త కొత్త సింగర్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు అంటే వాళ్ళ ఎక్కువ ప్రీవియస్ సాంగ్స్ లేకపోయినా పిలిపించి పాడించిన రోజులు కూడా ఉన్నాయి కొత్త కొత్త వాళ్ళు అంటే సమ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ అట్లా పెక్యులర్ వాయిస్ కావాల్సినప్పుడు అండ్ ఎక్కడికి పోతే చిన్నవాడకి ఆ టైం లో నాకు గుర్తుంది కరిముల్లా సో తను నాకు అప్పుడే పరిచయం అయ్యాడనమాట ఏవో ఉంటాయి కదా అవునవును సో అసలు తనకి ఇండస్ట్రీతో సంబంధం లేదనమాట తను కర్నూలులో ఉంటాడు సో నేను ఎందుకు తను తన ఫ్రెండ్తో తోడుగా వచ్చాడనమాట తన ఫ్రెండ్ లిరిక్స్ అని ఏమన్నా ఉంటే ట్రై చేయడానికి వచ్చాడు చూశాను వెళ్ళిపోయేటప్పుడు ఊరికే ఒక లైన్ ఊరికే పాడతానన్నాడు తను సరే లైన్ ఊరికే పాడేశాడు అయిపోయింది తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పోతావు సాంగ్ అంతా జరుగుతుంది ఒక సూఫీ పోర్షన్ ఉంది బీజిఎంలో సో నాకు ఎందుకో ఆ వాయిస్ తిందనమాట ఆ ఒక లైన్ పాడాడు అది లాగింది నేను ఇతని దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేసి తను పిలిపించాను పిలిపిస్తే తనకి పిచ్ సూపర్ ఉంది ఆ టైంలో సో బట్ ఏంటంటే టెంపోస్ ఇవి అప్పుడు అంత ఐడియా లేదు సో బట్ ట్రై చేసి అంత పాడిచ్చి అంత చేసిన తర్వాత సూపర్ వర్కౌట్ అయింది ఎక్కడ పోతే వచ్చిన వాడు దాని తర్వాత ఫ్యూ ఇది పాడేడు గోకుల బాల అది కూడా తను పాడేష్ణ బాలకృష్ణ గారిది జై బాలయ్య పాడా సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట అట్లా హీస్ ఆన్ టు ఇప్పుడు అంతా బాగా బాగా పాడుతున్నాడు అండ్ అలాగే రితేష్ అని ఒక సింగర్ ఉన్నాడు రాస్తాడు రాస్తున్నాడు అన్ని కూడా చేస్తున్నాడు సో తన బుల్లెట్ లా లాడు దానికి బిఫోర్ హ్యాష్ టాగ్ అని ఒక మూవీలో సిస్టర్ సాంగ్ ఒకటి ఉంటుంది సో అది చాలా సూపర్ గా పాడాడు అనమాట ఎవరైతే బాగుంటదంటే తనని నేను ఫేస్బుక్ లో చూసి షోస్ లో చూసి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను సో వీళ్ళంతా ఇప్పుడు ఒక టీమ్ లాగా అయిపోయారు మళ్ళీ సమ్మతమే లో బుల్లెట్ లా స్టిల్ ఇంకా కూడా ఫ్యూ రిలీజెస్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ కరిముల్లాకి రితేష్ అండ్ చైతన్

ఇప్పుడు ఇంకొక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను చేస్తున్నాను మ్యూజిక్ అని అడగరు సో మీకు ఏదైతే వర్క్ వస్తుందో మీరు అదే ప్రూవ్ చేసుకొని చేస్తారు సార్ అండ్ ఇప్పుడు సింగర్స్ కూడా మీతో ఎలా ఉంటారు అంటే ఒక పాట పాడించిన తర్వాత తర్వాత మీతో టచ్ లో ఉంటారా సాంగ్స్ అడుగుంట వాళ్ళు అడగకపోయినా వాళ్ళ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది డెఫినెట్ గా మనకు అనిపిస్తుంది కదా ఈ సింగర్ ఈ సాంగ్ పాడితే బాగుంటుంది సో నేను కాల్ చేస్తాను కాల్ చేసి ఇట్లా ఒక సాంగ్ ట్రై చేద్దాం అంటాను సో వాళ్ళు ట్రై చేస్తారు ట్రై చేసిన తర్వాత మాకే అనిపించవచ్చు సరే ఇది కాదేమో సమ్ అదర్ సాంగ్ ట్రై చేస్తాం అది వర్కౌట్ అవుతుంది సో ఇట్ గోస్ అట్లానే అవుతుంది యా డెఫినెట్లీ మేమంతా టచ్ లో ఉంటాం ఒకరికి టచ్ లో ఉంటాం రెగ్యులర్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అండ్ మోస్ట్ ప్రాబ్లీ మ్యూజిక్ ఎలా అంటే వర్క్ అంటే ఎక్కువ ఐ థింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే నాకు తెలిసి వాళ్ళు ఏ టైం లో పని చేస్తారో కూడా తెలియదు ఒకసారి ఎర్లీ మార్నింగ్స్ అవ్వచ్చు ఎర్లీ లేట్ నైట్స్ అవ్వచ్చు ఇలా ఉంటది వర్క్ సో డైట్ పరంగా కానీ ఫుడ్ పరంగా అలా ఎవరు ఏం అంటే సజెషన్స్ కానీ లైక్ ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయను మ్యూజిక్ డేస్ ఏంటంటే కూర్చొని కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతాది సో అది దాని వల్ల మీరు అంటే ఎలాంటి బిఫోర్ నేను చాలా ఇంకా లావుండే ఉండే కూర్చొని నాకు టైమింగ్స్ ఉండేవి ఉండదు నైట్ అంతా వర్క్ చేసుకునేవాడిని సో నైట్ వన్ కిచర్స్ జంక్ తినేసేవాడిని అనమాట బాగా క్రేవింగ్ ఉండేది ఆ వర్క్ చేసి చేసి అదొక అంటే సాంగ్ కంపోజింగ్ కానీ ఆ టైంలో లో చేసినప్పుడు విపరీతంగా ప్లం కేక్స్ అని అవి ఇవి తినేసి అలా సాటిస్ఫై పడుకునేవాడిని ఇంకా పైన చెప్పారా అంటే సో అలా చెప్పడం కాదు కానీ నాకు నాకే అనిపించింది కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఎక్కువ కూర్చొని వర్క్ చేసుకుంటున్నాము అది అనేసి నేను ఇంకా రెగ్యులర్ గా ఏమైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్స్ ఇవన్నీ సపరేట్ టైమింగ్స్ అని కంటిన్యూస్ కూర్చోకుండా సో సడన్ గా ఏమన్నా బయటకు వెళ్ళడం కానీ మళ్ళీ రావడం అట్లా ఐ కీప్ మూవింగ్ అన్నమాట కొంచెం సో అది మాత్రం ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు హండ్రెడ్ ఎందుకంటే ప్రీవియస్ ఫస్ట్ ఇమేజెస్ చూస్తే కొంచెం వెయిట్ లో కనిపిస్తుంది మీరు ఇప్పుడు కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గుతున్నారని అని అనిపించింది సో అలానే అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ సినిమాలు చేసినా మన హెల్త్ మనమే చూసుకోవాలంటారు అండ్ ఇప్పుడు మీరు నాకు తెలిసి మీది వైజాగ్ అనుకుంటా కాదండి బేసిక్ గా పేరెంట్స్ విజయవాడ విజయవాడ ఓకే సూపర్ బట్ బాన్ అండ్ బాటప్ చెన్నై లో జరిగింది చెన్నై ఎయిత్ వరకు తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము ఇక్కడ ఇంకా సో మీరు ప్రాపర్ విజయవాడ అబ్బాయి అన్నమాట అంటే అలానే అనుకోవచ్చా అలా బట్ నేను స్టే అయింది లేదు విజయవాడలో ఓకే తక్కువ టైమ్ చెన్నైలో ఉన్నారు ఎక్కువ స్టడీస్ అక్కడ జరిగింది తర్వాత కాలేజ్ ఇదంతా మ్యూజిక్ ఇదంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ అంటే మీకు ఇండస్ట్రీలో ఎవరైనా బేస్ కానీ అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారు మా ఫాదర్ డిఓపి అండి ఓకే హరియన్మల్ గారు సో సో ఆయన మూవీస్ లో ఉన్నారు సో నాకు తెలిసి ఏమో అలా వచ్చిందా ఐడోన్ బట్ ఆయన డిఓపి నేను మ్యూజిక్ సో ఇది డిఫరెంట్ ఇది బట్ సేమ్ టెక్నీషియన్ సేమ్ మూవీ ప్యాషన్ అంటే ఏం సినిమాలు చేశాను కొంచెం ఎగ్జాంపుల్స్ చాలా చేశాను లేడీస్ టైలర్ తర్వాత రీసెంట్ టైమ్స్ అయితే నువ్వే కావాలి నువ్వే నువ్వే గమ్యం ఇవన్నీ ఓకే ఓకే సో ఆ సినిమాలన్నిటికీ డిఓపి మీ నాన్నగారు సో ఇప్పుడు ఆయన చేయట్లేదు అంటే ఇప్పుడు చేయట్లేదు బట్ ఆయన మాత్రం మీ అంటే మీలో ఇండస్ట్రీని చూసుకుంటున్నాడు అనమాట మీ మ్యూజిక్ లో కానీ మీ సాంగ్స్ లో కానీ ఫస్ట్ అంటే ఆయన ఆల్రెడీ మూవీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు మ్యూజిక్ చేస్తానని ముందే అంటే ఆ థాట్స్ ఉన్నాయి ఇంట్లో మీరు చదువుకునే రోజుల్లో కానీ సో ఆయన దాంట్లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ అన్ని చూసారు కాబట్టి ఈ డెంట్ లైక్ అన్నమాట నేను ఇలా మ్యూజిక్ లోకి వెళ్తాను అది అంటే అసలు ఒప్పుకోలేదు బాగా స్టడీ స్టడీస్ అని సో నా బ్రెయిన్ అంత లేదు దాంట్లో లేదనమాట సో నా కెన్ సేఫ్ దీంట్లో ఐ వాంట్ టు ప్రూవ్ అది అని సో హీ వాస్ నాట్ అంటే స్టార్టింగ్ లో భయం ఉంటది కదండి భయం ఉంటది సో హీ వాస్ నాట్ సో ఎంకరేజింగ్ సో లేటర్ ఆన్ తర్వాత 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 ఇంకా కొన్ని అది కూడా ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ వాటిలో సాంగ్స్ బాగా వెళ్ళటం కొంచెం మంచి రెస్పాన్స్ రావడం ఇవన్నీ చూసి దెన్ ఏమి ఏం చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం వాళ్ళు రీసెంట్గా ఇప్పుడు హిట్ సాంగ్స్ అన్ని వింటుంటారు కదా ఇంట్లో వింటుంటారు చెప్తారు ఏమన్నా సజెషన్స్ ఏమన్నా వింటారు బట్ ఎవరు బిజీ వాళ్ళది బట్ వింటారు చెప్తా ఉంటారు సో ఇప్పుడు మ్యూజికల్ పరంగా శేఖర్ చంద్ర గారు చాలా హ్యాపీ అనమాట అంటే అప్పుడు లైక్ ఏంటంటే మీరు స్టార్టింగ్ లో మిమ్మల్ని మీరే బిలీవ్ చేసుకొని ఇప్పుడు ఇన్ని మంచి మంచి సినిమాలకు అందిస్తున్నారు అంటే డెఫినెట్లీ అది మీ హార్డ్ వర్క్ కానీ అంటే ఇంత మనం ఒక్కొక్క సినిమాకి ఎంతెంత టైం పెడతామో కూడా చెప్పలేము కదా ఒక్కొక్కసారి లేట్ నైట్ చేసినట్టు సో అలా సినిమా బాగా ఎక్కువ టైం తీసుకు వర్క్ అంటే మంచి సాంగ్స్ మంచిగా హిట్ అయినాయి లేకపోతే వాటికే నేను వర్క్ చేశాను బాగా అని కాదండి మోస్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫర్ట్ ఓన్ ఎఫర్ట్ అంతే సో ప్రతి మూవీకి మీరు అలానే కష్టపడుతుంటారు అండ్ మామూలుగా అంటే రెమ్యునేషన్ గురించి అది ఎంత అని ఏంటి అనేది మెన్షన్ చేయం కానీ అంటే అడగము మీరు కూడా చెప్పరు దాన్ని రివీల్ చేయరు మోస్ట్ ప్రాబ్లీ అంటే ఎలా అంటారు అంటే మీరు ఒక రెమ్యునేషన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ఎందుకు అనే పాయింట్ వస్తుందా ఎప్పుడైనా మీరు ఇందాక నుంచి రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ అంటే డౌట్ వస్తుంది మీరు కూడా దీంట్లోకి రావాలని ప్లాన్ లో ఉన్నారు లేదు 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 మనం అది పర్సనల్ గా మాట్లాడుకొని క్లారిటీ ఇప్పుడు మీరు నేను ఆ ఒపీనియన్ చెప్తున్నాను ఇప్పుడు శేఖర్ చంద్ర దగ్గరికి ఒక అంటే శేఖర్ చంద్ర గారికి ఒక మ్యూజిక్ ఇస్తే అంటే ఆల్బమ్ చేయాలని వస్తే డెఫినెట్లీ ఆయన మంచి సాంగ్స్ ఇస్తారు మంచి మెలడీఫుల్ సాంగ్స్ అన్ని ఇస్తారు సో అది రెమ్యునేషన్ దగ్గర ఏమన్నా ఇట్లా ఉంటాయా ఇంతెందుకు అనే పాయింట్ ఉంటుందా ఉంటుందండి బికాస్ వాళ్ళు ప్రతి ఒక బ్యానర్ ఏదైతే ఒక ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో వస్తారు దానికి ఇంతే ఖర్చు పెడతాము అని ఒక్కొక్కరి ఉంటుంది అన్నమాట సో కొన్ని లార్జ్ స్కేల్ ఉండొచ్చు కొన్ని మీడియంగా పెట్టుకుంటారు ఓకే మన మూవీ దీ ఇంత బడ్జెట్లో చేసుకుందాము సో మన కాన్సెప్ట్ కూడా ఇట్లా సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇంత బడ్జెట్లో చేసుకుందాము అనుకుని ఉంటారు బట్ వాటికి డెఫినెట్గా అడుగుతారు నన్ను మ్యూజిక్ చేయమని కన్ఫామ్గా చేయమని సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా నేను చెప్పిన ఇలా ఇన్ని సాంగ్స్ ఉన్నాయి ఇన్ని సాంగ్స్ ఉన్నాయి ఇలా ఒక డిస్కషన్లో వాళ్ళు ఆ పెంచుతారు హండ్రెడ్ పర్సెంట్గా పెంచుకొని బికాస్ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా రెండు సాంగ్స్ హిట్ కావాలి మూవీలో అట్లా అనేసి సో అలాంటప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉన్న రెమ్యునరేషన్ కంటే కూడా వాళ్ళు పెంచి చేయటం అనేది చేస్తారు అండ్ నిఖిల్ గారి తోటి మీరు ఇప్పుడు ఐ థింక్ కార్తికేయ చేశారు ఫస్ట్ మూవీ అండి ఎక్కడికి పోతావు చిన్న అవునండి సో ఇప్పుడు నిఖిల్ గారు చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్యాన్ ఇండియా ఇప్పుడు కార్తికేయ త్రీ కూడా చేస్తాను టూ కి మిమ్మల్ని అడగలేదు కార్తికేయ టూ కి లేదండి అంటే నాకు తెలిసి యాక్చువల్లీ కీరవాణి గారు గురుగారు లాంటి వాళ్ళు సో నాకు ఏంటంటే సవ్య సాక్షి అట్లా చంద్రం అక్కడ సవ్యసాచికి సాక్షికి చేయటం నాకు తెలిసి కిరవాణి గారు అప్పుడే ఒక డిస్కషన్ లేదన్న సాంగ్ ఏదో అనుకున్నారంట సో అది నాకు నిఖిల్ ఆల్రెడీ అప్పుడే చెప్పున్నారు ఇలా కీర్వాణి గారు అనుకుంటున్నారు అది అంటే ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట అంతే అది సో మీరు కార్తికేయన్ ఒక లెవెల్ లో నిలబెడితే నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక లెవెల్ లో తీసుకెళ్లారు అండ్ ఇది అంటే నేను అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ ఇప్పుడు కార్తికేయ వర్క్ చేశారు కార్తికేయ టూ మీరు రాలేదని మీరేం అంటే ఎప్పుడు అలా ఫీల్ అవ్వడం కానీ అలా అంటే మనకి సినిమాలు అంటే అనుకుంటాం కదా నెక్స్ట్ లెవెల్ కెళ్ళాలి అంటే స్టిల్ ఏం చెప్పలేదు ఏంటి అనుకోని ఉన్నదనమాట ఇప్పుడైతే నేను నాకు కీర్వాణి గారు అనేసి అప్పుడు చెప్పారు యా నాకు కానీ నాకు చెప్పడం అయితే కీర్వాణి గారు ఇది అని చెప్పారు సో ఇప్పుడైతే చెప్పారు ఐ ఫెల్ సో హ్యాపీ ఎవరే ఓకే ఫైన్ కీర్వాణి గారు అసలు ఐ వాస్ ఈగర్లీ మూవీ ఇలా వెళ్తుంది సో విల్ వాట్ ఇస్ దాట్ అనేసి ఐ వాస్ బిజీ ఇన్ అదర్ ఆల్సో మీకు మ్యూజిక్ లో ఎవరు ఇన్స్పిరేషన్ సార్ అంటే ఎవరు మై చైల్డ్ హుడ్ అట్లా ఎక్కువ ఏఆర్ రెహమాన్ సాంగ్స్ తర్వాత ఇల గారు సాంగ్స్ అండ్ ఆర్డి బర్మన్ సాంగ్స్ బాగా వింటాను అండ్ అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ లాంగ్వేజెస్ వింటూ ఉంటాను అండ్ మీరు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ అన్నిటిలో అంటే మీకు ఇండస్ట్రీలో ఉండే మ్యూజిక్ డైటర్స్ కానీ సీనియర్ మ్యూజిక్ డైటర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ ఏదైనా చెప్తుంటారు ఎప్పుడైనా ఈ సాంగ్ బాగుంది అని చెప్తా ఉంటారు అండి బాగుంటాయి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఐ ఫీల్ సో హ్యాపీ బాగుంటుంది నువ్వు నవ్వితే అయితే తమన్ బ్రో కాల్ చేశారు అవునా మాట్లాడుకుందాం అప్పుడే సర్కార్ వారి పాట చేస్తున్నారు స్టేటస్ పెడితే నేను దానికి అవసరం బ్రో ఆల్వేస్ సేమ్ ఎనర్జీ అని పెట్టాను ఇమీడియట్గా తను కాల్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను అది అనేసి బాగుంటుంది సాంగ్ గురించి చాలాసేపు తను మాట్లాడాడు అన్నమాట దాని గురించి నేనేమో తన సౌండింగ్ గురించి చాలాసేపు ఈ సౌండింగ్ అంతా అంత ఎనర్జెటిక్ సౌండింగ్ ఎలా ఇస్తావు బ్రో అది ఇది అనేసి తనేమో దీంట్లో చూన్ చాలా బాగుంది చూన్ వెరీ సోల్ఫుల్ గా ఉంటాయి అది అనేసి సో సో మిగతా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా మీ రిలేషన్ మంచిగానే ఉంటుంది వన్స్ ఇన్ అ వైల్ కలుస్తుంటారు రెగ్యులర్ గా ఏమన్నా అంటే మ్యూజిక్ ఫీల్డ్ ఇండస్ట్రీ ఫీల్డ్ ఎవరిని ఎక్కువ కలవరా మీరు అసలు ఎవరిని కలవరు అంటే జనరల్ ఇది ఉంటది కదా ఎక్కువ పిఆర్ ఉండాలి కనిపిస్తూ ఉండాలి మీటింగ్స్ కి పార్టీస్ కి వెళ్తుంటేనే సినిమాలు వస్తుంటాయని అని అది మీరు నమ్ముతారా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను బట్ ఫాలో అవ్వట్లేదు ఫాలో ఫాలో అయితే బాగుంది అట్లీస్ట్ ఇన్స్టాలోను సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంది వాళ్ళు బాగుంటుంది సో అలా ఉంటే దానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అంటే లైక్ కూర్చొని ఇక్కడ వర్క్ చేస్తున్నంత వరకు బాగా ఉంటది బయటికి వెళ్ళిన తర్వాత రెస్పాన్సెస్ అసలు అది ఎలా ఉంది ఇంట్రాక్షన్ తెలుసుకోవాలంటే అట్లీస్ట్ కనెక్టివిటీ ఉంటుంది కదా సోషల్ మీడియా అది ఫాలో అవుతూ ఉంటాను అని చూస్తూ ఉంటాను యా వాట్ వర్క్ ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను బెటర్ అయ్యాను అంటే మీ మీకు సింగర్స్ అంటే మీరు చాలా మంది సింగర్స్ పాటించారు కాబట్టి మీకు ఫేవరెట్ అని ఉంటారు డిపెండ్స్ ఆన్ ద సాంగ్ అండి ఈ సాంగ్ కి ఈ సింగర్ పాడితే బాగుంటది అట్లా అనేసి సో ఇవాళ సపరేట్ గా ఒక సింగర్ వీళ్ళు సూపర్ పాడుతున్నారు అంటానికి లేదు ఒక్కొక్క సింగర్ మెలడీ బాగా పాడే వాళ్ళు ఉంటారు కొంచెం ఫాస్ట్ బీట్ ఇంకా బాగా పాడేవాళ్ళు సాడ్ సాంగ్స్ కి సమ్ టైప్ ఆఫ్ సింగర్స్ వెరీ హైలీ సిచ్యువేషనల్ సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్స్ ఏమైనా ఉంటాయి దానికి ఫ్యూ టైప్ ఆఫ్ సింగర్ అట్లా అయిపోయారు అనమాట ఇంతకుముందు మనకి వర్స్టైల్ గా బాలు గారు ఇట్లా సింగర్స్ ఏ సాంగ్ అయినా పాడారు బట్ ఇవాళ జానర్స్ స్ప్లిట్ అయిపోయింది అంటే సో అట్లా ఆ వీక్ కి ఏ సాంగ్ రిలీజ్ అయితే వాళ్ళే హీరో వాళ్ళే సింగర్ అవును సో వాళ్ళే అట్లా ఉంటుంది అనమాట ఆ వీక్ లో టాప్స్ వీక్లీ టాప్స్ ఏదైతే వస్తాయో రేడియోలో గానీ వీటిలో సో అవి ఆ వీక్ ఆ వన్ మంత్ వరకు సూపర్ నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అవుతాయి నెక్స్ట్ వన్ మంత్ మళ్ళీ కొత్త సింగర్ వస్తాడు ఏదైనా హిందీ అయినా ఇక్కడైనా మనకైనా ఎవ్రీవేర్ అదే జరుగుతుంది సో అంతకు ముందున్నంత అలా అయితే ఉండదు ఇప్పుడు ఏ వీక్ ఆ వీక్ చేంజ్ అయిపోతుంది చేంజ్ అవుతా ఉన్నాయి కొత్త సాంగ్స్ వస్తున్నాయి కొత్త మ్యూజిక్ తర్వాత కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు కొత్త సింగర్స్ వస్తున్నారు అట్లా అప్పుడు అంటే అలా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు వస్తున్నప్పుడు మనకి ఇంకా అంటే అది అంటే ఇంకా ఎక్కువ పని చేయాలి ఇంకా ఎక్కువ సేఫ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అంటే లైక్ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటే లైక్ ఆపర్చునిటీస్ అనేది స్ప్లిట్ అయిపోతాయి స్ప్లి ఎవ్రీథింగ్ ఉంటున్నాయి బట్ అదే చెప్తున్నాను ఏ జానవర్ ఆ జానర్ ఉన్నప్పుడు సో మనని కోరుకొని ఓకే తిను ఈ జానర్స్ ఇట్లా లవ్ సాంగ్స్ కానీ లవ్ స్టోరీస్ కానీ థ్రిల్లర్స్ కానీ అడ్వెంచర్ మూవీస్ కానీ ఇట్లాంటివన్నీ అంటే ఏ జానర్కి ఆ జానర్ ఉన్నారు ఇప్పుడు సో అట్లా మా మనల్ని అనుకొని హండ్రెడ్ పర్సెంట్ శేఖ చంద్ర ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడికే వస్తారు సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకుని తిను ఇంకా డిఫరెంట్గా వేరేగా పెక్యులర్గా చేస్తున్నాడు గా చేస్తున్నాడు అనుకునే వాళ్ళు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తాం సో అట్లా అండ్ ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ ఎన్ని ఎన్ని సినిమాలు అయినాయి అంటే ఒక ఫిఫ్త్

ఇప్పుడు కన్నడ తెలుగు ఒకటి చేస్తున్నాను కన్నడ తెలుగు సో అట్లా వస్తున్నాయి సో ఐ హావ్ టు సీ మోర్ సో మీరైతే రిస్ట్రిక్ట్ అవ్వాలి డెఫినెట్లీ మీరు అన్ని లాంగ్వేజ్ ఇప్పుడు ఏంటంటే లైక్ అది ఎగ్జాంపుల్ అనొచ్చో మెన్షన్ చేయొచ్చు తెలీదు లైక్ తమిళ నుంచి వచ్చేస్తున్నారు మలయాళం నుంచి వచ్చి ఇక్కడ కంపోజ్ చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే విజయవాడ లో పుట్టారన్నారు అంటే ఇంత తెలుగు అబ్బాయి ఇంత బాగా మంచిగా మంచి మంచి సాంగ్స్ ఇస్తున్నారు అందరు హీరోస్ కి సో ఇక్కడ నుంచి అంటే వేరే లాంగ్వేజ్ అన్ని చేసే ప్లానింగ్స్ ఏమైనా పెట్టుకున్నారా లైక్ మ్యూజిక్ కి లాంగ్వేజెస్ సంబంధం లేదు మ్యూజిక్ స్ యూనివర్సల్ సో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు ఇంగ్లీష్ సాంగ్ చేయొచ్చు లేకపోతే హిందీకి చేయొచ్చు ఇట్స్ సపోజ్ ద సాంగ్ దాని సిచ్యువేషన్ బట్టి అది ఎట్లా బాగుంటుంది అదర్ లాంగ్వేజెస్ లో బాగుంటుంది అని దాన్ని బట్టి సో వస్తే హండ్రెడ్ పర్సెంట్ గా ఐఎమ్ సో యూ హ్ ప్లాన్స్ టు డూ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇంకొక చిన్న క్లారిటీ అనుకోవాలి అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఏంటంటే లిరికల్ క్లారిటీ మిస్ అవుతుంది పాయింట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు మీరు మీ సాంగ్స్ ఎక్కడ చూసుకున్నా కూడా లిరిక్ ప్రకారంగా క్లారిటీ ఉంటది సాంగ్ చాలా క్లారిటీ గా వినిపిస్తుంది లైవ్ మ్యూజిక్ కూడా బాగా వినిపిస్తుంది మీరు అంటే కేర్స్ ఏమైనా తీసుకుంటారు అంటే సాంగ్స్ చేసేటప్పుడు ఒక కేర్ తీసుకోవడం గానీ సింగ్ గారి చేత బాగుంటుంది పాడిచ్చారు ఇప్పుడు నిజమే చెప్తున్నా పాడిచ్చారు చాలా సాంగ్స్ పాడిచ్చారు సిత్ శ్రీరామ్ గారికి సో మీరు ఎలా అంటే కంపోజ్ చేసేటప్పుడు ఇది యాక్చువల్లీ ప్రీవియస్లీ కొంతమంది మెన్షన్ అన్నమాట అది మ్యూజిక్ డైరెక్టర్ తప్పు అవుతుంది అలా వర్డ్ పలకపోతే అని బట్ మీ సాంగ్స్ లో చూసుకుంటే చాలా క్లారిటీ ఉంటది ప్రతి వర్డ్ కూడా ఈచ్ వర్డ్ క్లియర్ గా వినిపిస్తుంది సో మీరు ఎలా కేర్ తీసుకునేవాళ్ళు డెఫినెట్లీ కేర్ అంటే అది ప్రత్యేకంగా దీనికోసం కేర్ అని కాకపోయినా నా వర్కింగ్ స్టైల్ అంటే ముందు చూన్ చేసుకొని ఐ డూ ద బ్యాకింగ్ దానివల్ల అండ్ ఆ చూన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏమవుతుందంటేనండి సాంగ్ నేను అంటే లిరిక్స్ డమ్మీగా కూడా ఏమొస్తాయి ఏంటనేది నేను ఆల్మోస్ట్ చూసేసుకుంటాం లిరిక్ రైటర్కి ఇచ్చే బిఫోర్ కూడా సమ్ హుక్స్ కానీ లిరిక్ ఈ జానర్లో వస్తే బాగుంటుంది ఇలాంటి లిరిక్స్ వస్తే బాగుంటుంది అనేసి రఫ్గా ఒకటి అనేసుకొని ఉంటుంది కాబట్టి దెన్ లిరిక్ రైటర్ ఎప్పుడైతే లిరిక్స్ అయిపోయిన తర్వాత సింగర్ పాడేటప్పుడు అది నేను అనుకున్న సౌండింగ్ లోనే ఉంటుంది అనమాట సో దాన్ని సో అప్పుడు లిరిక్ కిల్ అవ్వదు కిల్ అవ్వదు లిరిక్ ఎలివేట్ ఎలివేషన్ గానే ఉంటుంది ఆ ట్యూన్ కి తగ్గట్టుగా ఎప్పుడైతే కంపోజ్ చేస్తామో సో ఏ ఏ వర్డ్ హైలైట్ అవ్వాలి ఏ ఏ వర్డ్ లో ఫీల్ ఉండాలి ఏ వర్డ్ లో అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది సో అది ఆల్రెడీ చూజ్ చేసేటప్పుడే ఐ థింక్ అబౌట్ దాట్ అండ్ డూ అనమాట సో ఇప్పుడు మీరు అంటే వేరే లాంగ్వేజ్ సింగర్స్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉండి పాడిస్తే మీరు పక్క నుండి టేక్ చేసుకుని దగ్గరుండి పాడించుకుంటారు అంతే హండ్రెడ్ పర్సెంట్ అంటే అదొక గుడ్ క్వాలిటీ అంటే ఎంత బిజీ వస్తున్నా గానీ ప్రతి సాంగ్ మనం దగ్గర పాడించుకోవడం పాడిస్తే బికాస్ అందులో నార్మల్ సింగర్స్ ఇప్పుడు పాడుతున్నారు బట్ అండర్ కరెంట్ ఒక ఫీల్ అయితే ఏదైతే ఉంటుందో కంపోజ్ బట్ చిన్న చిన్న డైలీ ఇక్కడ కొంచెం సాఫ్ట్ గా పాడితే బాగుంటుంది ఇక్కడ కొంచెం లౌడ్ గా పాడితే బాగుంటుంది ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి లేకపోతే ఇక్కడ కొంచెం ఇంకా సస్టైన్ చేస్తే బాగుంటుంది సో అట్లా చిన్న చిన్నవి కూడా మ్యాటర్స్ అలాట్ తర్వాత సో అవి అండ్ ఇది డౌట్ అనుకోవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు శేఖర్ చంద్ర ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తుంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్ మీరు అలాంటి యూఎస్ షోస్ కాన్సర్ట్స్ అలా ఏం అంటే ఎక్కువ వెళ్ళట్లేదు ఎక్కువ వెళ్ళలేదు అదే చెప్తున్నాను కదండి కొంచెం తర్వాత పోస్ట్ పోన్ తర్వాత చేయొచ్చు తర్వాత చేయొచ్చు లైక్ అంటే మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అంటే కొంతమంది చూస్తే వాళ్ళు మ్యూజిక్ పీక్ లెవెల్ లో ఉన్నప్పుడే యుఎస్ షోస్ కానీ కాన్సర్ట్స్ గాని తానాలు ఆటలు ఇలా వెళ్తుంటారు లైక్ ఇది అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఏమైనా పాసిబుల్ అవ్వలేదా లేదా మీరే వెళ్ళలేదా అనేది రీజన్ అంటే నాకు ఎందుకో అంటే అంత దాని మీద ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి ఇప్పుడు నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నా ఓకే చేద్దాము అది అని సో యు ఆర్ ఏబుల్ టు డూ నవ్ అంటే కానీ కాన్సర్ట్స్ కానీ మీరు చేయడానికి రెడీ ఇప్పుడు బట్ ఎవరైనా డెఫినెట్లీ అప్రోచ్ అవుతే శేఖర్ చంద్ర గారి కాన్సర్ట్స్ కూడా మేము వినబోతున్నాం అనమాట సో మీరైతే రెడీగా ఉన్నారనమాట లైక్ అంటే చాలా తక్కువ చేసినట్టున్నారు కదా అంటే ఇలా బయట షోస్ కానీ బేసిక్గా ఎక్కువ అసలు ఏం చేయలేదండి ఓన్లీ కంపోజింగ్ దాంట్లోనే ఉండేటోడిని సో అవి చేయడానికి కూడా ఐ థాట్ ఇంకా ఎక్కువ కలెక్షన్ ఇంకా ఎక్కువ హిట్స్ ఇంకా వచ్చిన తర్వాత చేయొచ్చు అప్పటికి మరి ఇంకా టైం డిలే అయిపోతుంది ఏమో కదా అంటే లైక్ మనం అదే అంటారు కదా ఒక దీపం ఉన్నప్పుడు ఎల్లు ఇన్ని మంచి మంచి సాంగ్స్ చేస్తున్నప్పుడు వై నాట్ యు అనేది ఇంకా కూడా మంచి సాంగ్స్ చేస్తాను జనరల్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఒక సినిమాకి ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం ఇది జరుగుతుంది అది ఎప్పటి నుంచో ఉంది లైక్ ఒక మూవీకి ఫోర్ ఫైవ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అలా కొన్ని కొన్ని పెద్ద బడ్జెట్ ఐ మీన్ బ్యానర్స్ అనుకోవచ్చు బడ్జెట్స్ అనుకోవచ్చు వాళ్ళు అలా వస్తుంటారు మీ దగ్గరికి ఏమన్నా ఒక ఒక సాంగ్ ఉంచి చేసి ఇస్తారా అని కానీ లేదండి సమ్ టైమ్స్ ఏమొస్తారంటే ఎవరో సాంగ్స్ ఆల్రెడీ చేసి ఉంటారు బ్యాక్గ్రౌండ్స్ కొరకు వస్తారు అన్నమాట ఆర్ సమ్ టైమ్స్ ఏం అడుగుతారంటే సాంగ్స్ వరకు అడుగుతారు అనమాట అంటే యాడ్ అయింది ఇంకొక టూ సాంగ్స్ యాడ్ చేసుకుంటున్నాము ఎవరో చేస్తున్నారు అట్లా అని వచ్చే ఉంటాయి బట్ మోస్ట్లీ అవి నేను అంత ఇంట్రెస్ట్ చూపి ఎప్పుడు కూడా ఒక సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక కంప్లీట్ మూవీ అంటేనే బాగుంటుంది సో నాకు ముందు కూడా ఒకసారి అలా అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అట్లా అడిగినప్పుడు నేను చెప్పాను తనకే ఇచ్చి చూడండి ఒకసారి తనకి కావాలంటే ఆర్కెస్ట్రా కానీ ఏం కావాలి ఏంటి అనేది ఆ మ్యూజిక్ కి నేను హెల్ప్ అవుట్ చేస్తాను ఏం కావాలో ఇచ్చి చూడండి బికాస్ తన సాంగ్స్ బాగా చేసుకున్నాడు సో ఆ సెన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు చేస్తే కనుక వేరే టైప్గా అవేగా చేసేయాలి తను ఆల్రెడీ ఆ సాంగ్స్ తో ట్రావెల్ అయ్యి ఉన్నాడు తను కంపోజ్ చేశాడు అలా చేసి చూడండి ఫైనల్లీ తనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు అంతా చేయించుకొని వాళ్ళు నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు కరెక్ట్ అండి మ్యూని కాల్ చేసి చెప్పారు దే ఆర్ హ్యాపీ బాగా జరిగింది బికాస్ ఎందుకంటేనండి ఆ ట్రావెల్ ఎప్పుడైతే సాంగ్ సాంగ్స్ ఏదైతే చేస్తారో సో ఆ కనెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా మూవీతో కనెక్షన్ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్తో కనెక్షన్ ఉంటుంది సో మోస్ట్లీ ఆ థీమ్స్ అవి రావటం అనేది ఇంకొకరు చేయటం ఏమవుతుందంటే అంత ఓన్ చేసుకోలేరు మేబి అవున్ వేరే వర్క్ పరంగానే ఉంటా అవును టెక్నికాలిటీ పరంగా ఉండొచ్చు టెక్నికాలిటీ పరంగా చాలా బాగా కూడా ఉండొచ్చు బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అంతే సో ఇప్పుడు అంటే ఇది డౌట్ యాక్చువల్లీ అంటే ఒక పెద్ద సినిమాకి ఇప్పుడు సరే వేరే మ్యూజిక్ అని పెట్టుకున్నారే అనుకోండి మీ దగ్గరికి ఆ మూవీ తీసుకొచ్చారు సో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకేదైనా వర్క్ కి పెద్ద బడ్జెట్ అని చెప్పి పెద్ద హీరో అని చెప్పి మీరు చేస్తారా చేయరా అదే అండి ఇప్పుడు అక్కడ ఆ కన్సిక్వెన్సెస్ తగ్గట్టుగా ఉండాలి బట్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఓకే మీరు నాకైతే అట్లా ఫ్యూ చెప్పేసుకుందానండి ఫ్యూ అట్లా వచ్చినా గానీ లేదండి ఇస్తే నెక్స్ట్ అయింది నెక్స్ట్ మూవీ అయినా హోల్ ఫుల్ గా నాకు ఇవ్వండి మూవీ సో ఇలా స్ప్లిట్ స్ప్లిట్ గా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేనైతే అదే చెప్తాను సో అండ్ ఇంకా ఇప్పుడు రీసెంట్ నెక్స్ట్ ఫిలిమ్స్ నెక్స్ట్ పొట్టే అదే చెప్పాను కానీ పొట్టే పొట్టేలు అవి జరుగుతున్నాయి సో ఇంకొక త్రీ ఫోర్ మూవీస్ కంటిన్యూస్ జరుగుతున్నాయి అవునండి సో హాఫ్ సెంచరీ కొట్టాక మళ్ళీ ఒకసారి కలుస్తాను మిమ్మల్ని డెఫినెట్ గా అండ్ మాకు ఆ సాంగ్ వినిపిస్తా అన్నారు పిల్లి కళ్ళ పాప సాంగ్ ఒకటి అండ్ పిల్లి కళ్ళ నార్మల్ హమ్ చేసేవాడి హమ్ చేయండి పిల్లి కళ్ళ పాప నువ్వు అంటే చిన్న సూప బుక్స్ నుండి లుక్స్ నా పై తిప్పనంటే అయినా నచ్చేసిందే అయినా నచ్చేసిందే దారులాగా సోకులున్న సేపా దారు చేసిందే టచ్ చేసిందే అంటే అంటే ఇప్పుడు సాంగ్స్ గురించి వస్తే పర్టికులర్ గా మనం ట్యూన్ చేసుకుంటుంటాం కదా హమ్ చేసుకోవడం మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ట్యూన్ బ్యాంకింగ్ గానీ ట్యూన్స్ అని ఎలా సమ్ టైమ్స్ ఉంటాయి అండి ట్యూన్ బ్యాంక్స్ సమ్ టైమ్స్ ఉంటాయి సో దాని నుంచే ఇస్తాము అది సెట్ అవుతుంది సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్ కి ఫ్రెష్గా చేస్తేనే బెటర్ అనిపిస్తుంది ఓకే సో వాటికి ఖచ్చితంగా గా కంపోజ్ చేసి చేసుకోవాల్సి వస్తుంది అది ఇలా కూర్చొని ప్రాపర్గా కంపోజ్ చేసి వర్కౌట్ చేస్తాం సమ్ టైమ్స్ డేస్ డేస్ వెళ్తుంది అంటే బాగా రావాలి అన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని చేస్తాము అంటే విజువల్గా కానీ డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్ కానీ అండ్ సోల్ఫుల్ గా అందరికి రీచ్ అవ్వాలి జనరల్ ఆడియన్స్ అందరు లవర్స్ కి రీచ్ అవ్వాలి ఇట్లా అన్ని కూడా పెట్టుకుంటాము ఇవన్నీ తర్వాత అట్ ది సేమ్ టైమ్ లిరిక్స్ ఇవన్నీ హుకింగ్ గా ఉండాలి గుర్తుండాలి సింపుల్ గా ఉండాలి ఏం కన్వే అవ్వాలి అనేది తెలియాలి ఈ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇన్స్టా రీల్స్ కూడా సింపుల్గా ఎలా చేస్తే బాగుంటుంది ఇవి కూడా ఒక కన్సిడర్ సాంగ్ చేయడానికి ఇన్ని క్రైటీరియాస్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటాం సమ్టైమ్స్ ఏంటి ఇవన్నీ లేకుండానే జస్ట్ ఫ్లోలోనే ఈ థాట్లో ఉంటాము ఈ సాంగ్ థాట్లో ఉంటాము ఎక్కడో బాల్కనీలో ఉంటాము లేకపోతే బైక్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు సడన్గా ఏదైనా అనిపిస్తుంది సో అది ఇమీడియట్గా ఫోన్లో కానీ దేంట్లో అయినా రికార్డ్ చేసుకోవటం రికార్డ్ చేసుకున్న తర్వాత అది వచ్చి మళ్ళీ దానికి మా ప్రోగ్రామింగ్ బ్యాకింగ్ అంతా చేసి అప్పుడు చూసుకుంటాము బాగుంది అంటే సూపర్ ఓకే ఇది బాగుంది చాలా బాగా వచ్చిందని సమ్ టైమ్స్ అది వర్కౌట్ అవ్వలేదు తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా చేస్తాము సో అలాంటి చేసి పెట్టుకున్న ట్యూన్స్ వినిపిస్తే ఓకే చేస్తారు అంటే కొన్ని కొన్ని అట్లా చేసి పెట్టుకున్నవి బాగా సో చేసి పెట్టుకున్నవి వెళ్తుంటే ఒక్కొక్కసారి ఫ్రెష్ అప్పుడు చేయాల్సి వస్తుంది అండ్ ఇప్పుడు మీరు కీస్ కీబోర్డ్ ఐ థింక్ నాకు తెలిసి మీరు చాలా బాగా ప్లే చేస్తారు అనుకుంటా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాగా టచ్ మోస్ట్లీ కీబోర్డ్ కీబోర్డ్ అండ్ ప్రోగ్రామ్ దీంట్లో చేయటము ఎక్కువ పర్టిక్యులర్ గా అంటే కొంతమందికి ఎలా ఉంటదంటే అంటే కొన్ని సాంగ్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ వీణ ఉంటే బాగుంటది ఇక్కడ ఫ్లూట్ ఉంటే బాగుంటది అలా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ అంటే ప్రిఫరబుల్ చేస్తారు అంటే మోస్ట్లీ గిటార్ గిటార్ స్ట్రింగ్ సెక్షన్ ఒకటి సెక్షన్ బ్యాకింగ్ అండ్ సోలో వైలెన్ సో అవన్నీ బాగా సూతింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సో మెలడీ పరంగా చూసుకుంటే అవి మెయిన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆబ్వియస్లీ బీట్ అనేది బ్యాకింగ్ అది డిపెండ్స్ ఏ టైప్ ఆఫ్ సిచువేషన్ సాంగ్ బట్టి వెస్టర్న్ ఆ ఫోక్ అనేది బీట్ అది వేరియేషన్ అది అండ్ జనరల్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు మీరు అంటే మీరు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు మీరు స్టూడియోలోనే ఉంటారు మోస్ట్ ప్రాబ్లీ మీకు బయట జరుగుతున్న అంటే వేరే సినిమాల మ్యూజిక్ కానీ వేరే అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారా జనరల్లీ అబ్జర్వ్ చేయను బట్ వస్తూ ఉంటారు కదా మేము చిన్న చిట్ చాట్ లో అట్లా మాట్లాడుకుంటూ అట్లా తెలుసుకోవటమే అనమాట వాట్స్ హ్యాపెనింగ్ అనేది ఏదన్నా మూవీస్ గురించి కానీ అట్లా ఏమైనా మేనేజర్స్ వస్తే వాళ్ళతో చూసుకొని అట్లా ఏమైనా అప్డేట్ ఏమైనా కొత్తది ఏమైనా జరుగుతుంది లేకపోతే ఇట్లా ఏమైనా ఉంది అంటే అట్లా తెలుసు సో వాళ్ళు చెప్పిన వాటి బేస్ అంటే ఏ సాంగ్స్ వేరే ఆల్బమ్స్ ఏమి వచ్చినాయి సో సాంగ్స్ పరంగా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అప్డేటెడ్గానే వింటూ ఉంటాను వింటూ ఉంటాను అన్నిట్లో చూస్తూ ఉంటాను ఈ టాప్ టెన్ అన్ని వింటూ ఉంటాను సో సాంగ్స్ పరంగా మోస్ట్లీ అన్ని అప్డేటెడ్ గానే వింటాను ఆల్ లాంగ్వేజెస్ చూస్తూ ఉంటారు ఓకే సో మ్యూజిక్ డైరెక్టర్స్ అనే వాళ్ళు అన్ని ట్రెండ్ అంతా చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు డెఫినెట్ గా వాట్సాప్ ని ఏది బాగుంది ఏది కొత్తగా ఉంది ఎవరున్నారు కొత్త సింగర్స్ ఎవరు వచ్చారు సో అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి సో శేఖర్ చంద్ర గారి తోటి ఒక మంచి ఏమంటారు ఇంటర్వ్యూ చేశాను అండ్ మీకు శేఖర్ చంద్ర గారి కంపోజిషన్స్ లో బెస్ట్ సాంగ్ అనిపించింది కమెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ తొందరలోనే ఫిఫ్టీ మూవీస్ కంప్లీట్ చేయబోతున్నారు ఫిఫ్టీ మూవీస్ అయ్యాక కూడా ఒకసారి మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ షరాజ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు